ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాక్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈవినింగ్ కా నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను. సో ఈవినింగ్ వచ్చేసి మా హస్బెండ్ అయితే చేపలు తీసుకొచ్చారు. ఈ చేపలు అన్ని వండడం ఎందుకని చెప్పేసి సగం అయితే ఫ్రైకి తీస్తున్నాను, సగం అయితే ఇప్పుడు పులుసు పెడదామని చెప్పేసి సెపరేట్ చేస్తున్నాను. సో ఫ్రైకి ఏంటంటే నడుముక్కలు బాగుంటాయి కదా, సో అందుకే నడుముక్కలు అయితే తీసి కనుమ ముక్కలన్నీ, తోక, తలకాయ, ఇంకా పొట్ట ముక్కలు ఇవన్నీ కలిపి నేను పులుసు అయితే పెడుతున్నాను అనమాట. నేను ఫ్రైకి మసాలా ఎలా మిక్స్ చేసుకుంటానని చూపిస్తాను. అలాగే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను ఏం చేశానంటే వైట్ సాస్ పాస్తా అయితే చేశానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, రెసిపీ అయితే చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామండి. ఫస్ట్ అయితే నేను చేపల ఫ్రైకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకుంటానని చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ గా అయిపోద్ది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. ఇందులో ఏంటంటే కార్న్ఫ్లోర్, శనగపిండి ఏమీ వాడట్లేదు నేను, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా అయితే వేసాను. మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే వేసుకోండి, ప్రస్తుతానికి లేదు కాబట్టి నేనైతే వేయలేదు అనమాట. సో ఈ నాలుగు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఇలా ఒక పేస్ట్ లా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అంతేనండి, చేప ముక్కలకి అయితే పట్టించేస్తున్నాను అనమాట. ఈ మసాలాలతో చెయ్యండి ఇలాగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముక్కకు కూడా ఉప్పు కారం అన్నది బాగా పడుతుంది అనమాట. అంటే కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేస్తే ఏంటంటే మనకి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మసాలా అంతా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, మనకి ముక్కకు అంతా ఇలా మసాలా పట్టు అయితే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు నేను చేపల ఫ్రై అయితే చేయట్లేదండి, నేను ఈ చేపలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే ఉత్తి ముక్కలు పెడితే మళ్ళీ అది చప్పబడిపోద్ది అని చెప్పేసి ఇలా మసాలా అంతా మిక్స్ చేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే చేపల పులుసు ఒకటే చేస్తున్నాను కాబట్టి ఇవైతే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా అవి అలా ఉంటాయి అనమాట. ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు. మళ్ళీ ఉత్తి ముక్కలు పెడితే మనకి ముక్క అన్నది చప్పబడిపోద్ది కాబట్టి ఇలా మిక్స్ చేసుకుని పెట్టేసుకున్నాను అనుకోండి, మనకి ఎప్పుడైనా ఫ్రై చేసుకోవాలనిపించినప్పుడు తీసుకుని ఎన్నీ ఫ్రై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అదనమాట, చేపల ఫ్రైకి అయితే అలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చేపల పులుసుకు వచ్చేసి ఏంటంటే, అంటే నేను చేపల పులుసు చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోపల ఇంకా టైం ఉందండి, నేను ప్రిపేర్ చేయడానికి బయటకు వెళ్ళి పని ఉందన్నమాట. సో అదంతా చూసుకుని వచ్చిన తర్వాత అప్పుడు చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తాను. అందుకే లోపల ఉప్పు, కారం అన్ని మిక్స్ చేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. డీప్లో అయితే పెడతలేదు, మామూలుగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఫ్రై ముక్కలేమో డీప్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఈవినింగ్ అయిందండి, ఈవినింగ్ ఇంక మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు. యాక్చువల్లీ ఇది ఒక 2 డేస్ లాంగ్ అని చెప్పొచ్చు అనమాట. ఈ రోజు ఈవినింగ్ స్టార్ట్ చేశానా, మళ్ళీ ఈవినింగ్ ఎండ్ చేశాను అనమాట ఈ వీడియో అయితేని. అంటే రోజు స్నాక్ చేయడానికి అవ్వదు కదండి, 2 రోజులకోసారి అలా చేస్తూ ఉంటాను. అంటే ఏదన్నా ఉంటే తినేస్తారు ఇంట్లోని, నేను ప్రిపేర్ చేసి అయితే అలా 2 డేస్కోసారి అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఈ మధ్యలో వీడియోస్ కూడా యూస్ వెళ్ళట్లేదు కాబట్టి నాకు డైలీ వీడియోస్ అయితే తీయట్లేదు. నా దగ్గర ఇలాగా అంటే ముందుగా తీసిన వీడియోస్ అయితే ఉంటాయి కదా, అలాగ ఒక్కొక్క రోజు తీస్తూ ఉంటాను అనమాట. ఒక రోజు మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తీస్తూ ఉంటాను. సో అలా చేస్తూ ఉంటాను అనమాట నేను వీడియోస్ అయితేని. కాకపోతే అప్లోడ్ చేయడం అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. ఓన్లీ సండే ఒకటే కుదరట్లేదు, ఇంక పిల్లలు ఇంట్లో ఉంటారు. సాటర్డే కూడా కుదరదు, ఎందుకంటే విన్ను ఇంట్లోనే ఉంటుంది. ఆ రోజేమో 11కేమో విరా స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఇంకా తర్వాత నుంచి ఇంక ఇంట్లో పనులు చేసుకోవడం అయితే సరిపోతూ ఉంటుంది. సో సాటర్డే కూడా కుదరదు, కాకపోతే ఆ రోజు వీడియో పెడతాను. సండే మాత్రం వీడియో అయితే రాదనమాట. సో అది ఇంకెప్పుడు ఈరోజు అయితే ఏమీ చేయలేదు ప్రస్తుతానికి అయితే. ఇంక టీ తాగేస్తున్నాము, బయటకు వెళ్ళి పని ఉందన్నమాట. బయటకి ఎందుకంటే విరాజ్కి స్విమ్మింగ్ క్లాస్ అయితే ఉంటుంది, అంటే స్కూల్లోనే వాళ్ళు అన్నీ నేర్పిస్తారనమాట. స్కేటింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేర్పుతూ ఉంటారు. అంటే వారానికోసారి స్కేటింగ్ ఉంటుంది, వారానికోసారి స్విమ్మింగ్ అయితే ఉంటుంది అనమాట. సో అయితే అక్కడికి ఇన్నర్వేర్స్ అన్నది లేవు, అంటే పాడైపోయినాయి. సో అందుకే తీసుకుందామని చెప్పేసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. అలాగే వెజిటేబుల్స్, ఇంకా వాటర్ కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ లోపల విరాజ్ అయితే వర్క్ చేసుకుంటున్నాడు, ఇంకా ఆడికి హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్దామని చెప్పేసి ఈ లోపల టీ అయితే పెట్టేశాను. ఇంకా మా అమ్మాయి చూడండి, ఇంకా వాళ్ళ డాడీకి అయితే తల దూతుంది అనమాట. అది దూతం ఎలా ఉన్నా సరే జుట్టడుకుని పీకేస్తుంది అనమాట. ఇంకా ఈ లోపల మా హస్బెండ్కి అయితే ఆయిల్ గుర్తుకొచ్చింది, ఆయిల్ పెట్టుకుని చాలా రోజులు అయింది, తలకి ఆయిల్ పెట్టానని చెప్పేసి అన్నారనమాట. ఇంక నేనైతే ఆయిల్ పెడుతున్నాను. విన్నదైతే ఇంక అలాగా వాళ్ళ డాడీని ఇంకా వచ్చాడనుకోండి, వాళ్ళ డాడీ ఇంక అస్సలు వదలదు అనమాట. వాళ్ళ డాడీ మీదకి ఎక్కి తొక్కుతుంది అలా ఇలా ఇలా, ఇంకా డాడీని అయితే అస్సలు కుదరంచదు. మా హస్బెండ్కి అంతేలేండి, కూతురు ఎంత చేసినా సరే అసలు కోపం రాదనమాట. ఆయన ఏమనలేక మళ్ళీ నాకు వచ్చి చెప్తారు, విన్ను చూడు అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని చెప్పేసి నేనైతే గదుంతో తిడతా ఉంటాను. ఇంకా ఆయన ఏమో తిట్టలేక కొట్టలేక ఇంక నాకు వచ్చి చెప్తారనమాట, ఇంక నేను ఏదో తిడతాను కదా అని చెప్పేసి. సో అలా చేస్తూ ఉంటారనమాట.
ఇక్కడ అయితే ఇంకా ఆయిల్ పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే ఇంక మేము కూడా రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. అయితే వాతావరణం అంతా చాలా కూల్గా ఉందన్నమాట, మేఘం అంతా పట్టేసింది, మొత్తం ఫుల్ బ్లాక్ గా కనిపిస్తుంది. పక్కన చెట్లు చూడండి, ఇవి ములగ చెట్లు అనమాట, ములక్కాడు చెట్లు. సో ఇక్కడ అయితే చాలా ఉన్నాయండి ములక్కాడు చెట్లు. ఇక్కడ ములక్కాడు తినరో ఏంటో తెలియదు కానీ చెట్లనే బాగా ఎండుకు ఉన్నాయన్నమాట కాయలన్నీ. మొన్నటిదాకాని మేము ఉన్నప్పుడు ఎండల్లో వచ్చాం కదా, అప్పుడైతే బాగా ఎండిపోయి ఉన్నాయి చెట్లు కూడా, ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు వర్షాలకి ఎంత పచ్చగా ఉన్నాయండి చెట్లు, చాలా పచ్చగా అయిపోయినాయి. అయితే ములగాకు చాలామంది పప్పుల్లోని లేకపోతే ములగాకు ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా, సో నాకు అంత ఇష్టం ఉండదండి ములగాకు అంటేనే. అంటే కొంచెం వగరగా చేదుగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అనమాట, కాకపోతే ఇక్కడ చాలా ఉన్నది, చాలామంది ఇష్టంగా కొనుక్కొని పప్పుల్లోని లేకపోతే ములగాకు తెల్లపిండి వండుకొని తింటారు. కాకపోతే నాకు అంత ఇష్టం ఉండదు ములగాకు. సో అదనమాట, ఇక్కడ అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి ములగ చెట్లు. ఇక్కడ ఆకాశం చూడండి మొత్తం అంతా ఎలా బ్లాక్ అయిపోయిందో, కాకపోతే వెళ్ళకపోదు. ఇప్పుడు విరాజ్కి చెప్పాను కదా ఇన్నర్ వేస్ తీసుకోవాలని చెప్పేసి, ఇంకా అందు గురించి అని ఇంకా వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఇంకా వాడికి తీసుకుందామని చెప్పేసి షాప్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడ తీసుకున్న తర్వాత అప్పుడైతే వాటర్కి అయితే వెళ్ళామన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా సరే ఈ షాప్కి వస్తామన్నమాట, అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే షాప్కి అయితే వచ్చాము. మాకు తెలుసు కదా మీకు, మేము ఏదన్నా ఒక షాపే పట్టుకుంటాము, ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళము. ఇంక చిన్నదైనా పెద్దదైనా సరే ఏదన్నా ఇంకా ఫస్ట్ వెళ్ళిన షాప్కే వెళ్తూ ఉంటాం కదా, సో అది షాప్కి వెళ్ళి తీసుకున్నాము. ఇంక తీసుకున్న తర్వాత ఇంక వాటర్కి అయితే వచ్చేసామండి. ఇంకోండి ఇక్కడే వస్తాయన్నమాట వాటర్, ఇవి అయితే ఫ్రీ, మనకు డబ్బులు ఏమి కట్టవలసిన అవసరం అయితే ఉండదు. ఇక్కడికి వచ్చి ఇంకా వాటర్ తీసుకుంటాము. ఆ వాటర్ అలా డబ్బాలో ఫిల్ చేసానో లేదో, ఈ లోపల పెద్ద వర్షం అండి. ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇక్కడే ఉండిపోయామన్నమాట. ఈ లోపల షెడ్ కింద అయితే ఉన్నదన్నమాట రైకిల్ షెడ్డి. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేసాము, చాలా సేపు వెయిట్ చేసాము. ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే చాలా గట్టిగా వచ్చిందనమాట. సో ఇక్కడే కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంక తర్వాత వర్షం అయితే తగ్గింది, తగ్గిన తర్వాత ఇంక వెజిటేబుల్స్ తీసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. మెయిన్ వెజిటేబుల్స్ ఏంటంటే టమాటోస్, పచ్చిమిర్చి అయితే లేవండి. చేపల పులుసులోకి టమాటో పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది కదా. అయితే కేజీ టమాటోస్ 50 రూపీస్ అండి, 50 రూపాయలు అయితే తీసుకున్నారనమాట కేజీ టమాటోలు. చాలా రేట్ అయితే పెరిగిపోయినాయి అనమాట వెజిటేబుల్స్ అయితే. ఆనియన్స్ కూడా కేజీ 50 రూపీస్ అయితే ఉన్నాయి, అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చేపల పులుసు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో పులుసు అయితే వేసేసాను, పులుసు మరిగిన తర్వాత ఇప్పుడైతే ముక్కలు అయితే వేస్తున్నానండి. ఇంకోండి బయట వర్షం అయితే కురుస్తుందనమాట. ఈ వేడి వేడి చేపల పులుసు వేడి అన్నంలో వేసుకుని తింటే భలే ఉన్నది, చాలా బాగున్నది. వెదర్కి కరెక్ట్గా సెట్ అయింది అనమాట ఈ కర్రీ అయితేని. సో చేపల పులుసుకి ఇంక ఇవన్నీ వేసేసాను, వేసేసి ఇంక మూత అయితే పెట్టేశానండి. ఈ లోపల పక్కన రైస్ కూడా పెట్టేశాను అనమాట. విరాజ్కి ఇంకా హోంవర్క్ అయితే ఉన్నది, ఇంకా కొంచెం బాకీ అయితే ఉన్నది అనమాట. ఇంకా అది రాస్తా ఉన్నాడు, విన్ను అయితే ఆడుతూ ఉందండి. విన్ను పని అయితే చాలా బాగుందనమాట, హోంవర్క్స్ గట్రా ఏమీ లేకుండా. అలాగే నేను ఖాళీగా ఏమి ఉంచట్లేదు, దానికి ఏదో ఒకటి నేర్పిస్తానే ఉన్నానమాట, ఇండియా ఆలు ఏబిసిడీలు ఇవన్నీ. సో అదనమాట, ఇక్కడ చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలో వేడి చేపల పులుసు వేసుకుని అయితే తినేసాము. ఎన్నో నువ్వు తిన్నావా? ఏం కూర? నీకు చేపలు అంటే ఇష్టమా? లేదా నీకు పప్పు అంటేనే ఇష్టం? నేను పెట్టాను కాబట్టి తిన్నావు. బాగలేదు అన్నావు కదా. విన్నావు కర్రీ ఎలా ఉందంటే బాగలేదు మమ్మీ అన్నావు కదా. సారీ, బాగున్నది అన్నావు కదా, నీకు ఇష్టమే. ఎన్ని చేప ముక్కలు తిన్నావు? ఒకటే తిన్నావా? ఒకటే కాదు, ఒకటి రెండు. అబ్బా రెండు కాదు, నీకు ఒక ముక్క నీకు ముక్క వేసి ఎట్టాను. ఇస్తాను పొద్దుట, ఇస్తాను పదండి. టైం అప్పుడే ఎంత అయిపోయింది? 9 అయిపోయింది. అప్పుడే పొద్దునుంచి పడుకోలేదు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకోలేదు. పడుకుందామా? పదండి. ఇది పింక్ కలర్, ఇది పింక్ కలర్.
చలో అయిపోయిందా, బుక్స్ వద్దేసావా? పదండి అయితే విను లేగు దీరాజ్. ఫ్యాట్ పెట్టలేదు. ఎందుకు? ఎందుకు ఇది? ఇది ఇప్పుడు చేత్తో పట్టుకున్నాను కదా, ఇది అవసరం లేదు. అబ్బా కొల్లు మండుతున్నాయి, నిద్ర వస్తుంది. నువ్వు తింటా తింటా పడుకున్నావు కదా, నేను చూసాను. ఇంకా తింటా ఇలా కొన్ని పట్లు పడిపోతుంది నిన్న. తింటా తింటా పడుకుంటుంది పదా. లైట్ ఉంచే, చీకటి అయిపోద్ది. డాడీ వచ్చిన తర్వాత అప్పుడు కడదు. ఇంకా చీకడ ఉంది. ఆ బెడ్షీట్ అంతా అలా పీకేశారు ఎందుకు? వేసుకో, చల్లాడుతుంది కదా. గుడ్ నైట్ చెప్పండి. చెప్పు గుడ్ నైట్ చెప్పు. ఎవరైనా నువ్వు మళ్ళీ ఆ బొమ్మ ఇంత తెచ్చో. నేను పడుకున్నప్పుడు ఏమీ తేకూడదు, అన్ని హాల్లో పెట్టాలని చెప్పానా? పెట్టేసాయి లెగి విరాజ్ ఒకసారి. సో అదనమాట, ఇది నెక్స్ట్ డే ఈవినింగ్. ఈవినింగ్ వచ్చేసి నేను పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను, వైట్ సాస్ పాస్తా. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట. అయితే నా దగ్గర పాస్తా ఎంతో లేదు, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవే ఉన్నాయన్నమాట. ఇవి తీసుకుని చాలా రోజులైంది, అవి అలాగే ఉంటున్నాయి. కానీ పాస్తా అయితే ప్రిపేర్ చేయట్లేదు. ఈ పిల్లలైతే ఈవినింగ్ స్నాక్స్ అడిగారు, ఇంక అందుకే వాళ్ళ గురించి అని ఇప్పుడు వైట్ సాస్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పాస్తా ఉడకబెట్టుకోవాలి కాబట్టి దానికోసం స్టవ్ మీద అయితే వాటర్ పెట్టుకున్నానండి. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ అయితే వేసుకుని ఇలా కొంచెం నీళ్లు మరుగొచ్చిన తర్వాత పాస్తా అయితే వేసేసి ఉడికించుకోవాలన్నమాట. సో ఇది ఉడికి లోపల నేను ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను ఏం వేస్తానంటే స్వీట్ కార్న్ వేస్తున్నాను, అలాగే క్యాప్సికమ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ వేసుకుంటే వెజిటేబుల్స్ టేస్ట్ బాగుంటుంది, సో అందుకే ఇవన్నీ వేసుకుంటున్నాను. నేను వంటగదిలో ఉన్నానంటే మా అమ్మాయి ఖచ్చితంగా గరిట తిప్పాలనే అంటదండి. సో వచ్చేసి ఆ పైకి ఎక్కేస్తుంది అనమాట, ఇంకా పైన కూర్చుని ఇంకా అలా తిప్పుతానే ఉంటుంది. వద్దమ్మా లేగమ్మా ఏదన్నా మీత పడిపోతుంది అని చెప్పినా సరే ఇందో నేను చేస్తాను మమ్మీ, నేను చేస్తాను మమ్మీ అంటే అలా కూర్చుంటుంది. సో సరేలే కూర్చో అని చెప్పేసి కూర్చోబెడతాను అనమాట. ఇక్కడైతే నేను క్యాప్సికమ్ తీసుకున్నాను, క్యాప్సికమ్ ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా తీసుకున్నాను, దాన్ని కూడా ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. ఈ లోపల అయితే పాస్తా అయితే ఉడికిపోయింది, వాటర్ అంతా సెపరేట్ చేసుకుని పాస్తా అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇదే కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను, అది హీట్ ఎక్కిన తర్వాత బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పాస్తాకి బటరే టేస్ట్ అనమాట, ఆయిల్ కట్ట వేసిన అంత టేస్ట్ ఉండదు, బటర్ ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. ఈ బటర్ అంతా కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకుని అలాగ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది అనమాట. ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను, అలాగే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకో. ఇప్పుడు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాన్ని మనకి సెపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. నూడిల్స్ ఎప్పుడో తెలుసా, అది తాగి కాఫీ, ఐస్ క్రీమ్ కూడా ఉంది, ఇంకో బిస్కెట్ కూడా ఉంది, ఇంకా చాక్లెట్ కూడా ఉంది. అది
కాఫీ గింజలు మా అమ్మాయి నేను ఇద్దరిలో లెగ్గొట్టి నీకు ఏమి ఇష్టం అంటే ఇవే చెప్తుంది అనమాట, చేప కక్క అని చెప్పేసి. సో అవే బాగా ఇష్టం అనమాట విన్నోకి. సో ఇప్పుడు అయితే ఈ వెజిటేబుల్స్ అన్ని ఫ్రై అయిపోయినాయండి. దీన్ని సెపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో నేను బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం బటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో బటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చేసి మైదా పిండి అయితే యాడ్ చేస్తున్నానండి. మైదా పిండి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి పాలండి, ఇవి కాచి చల్లార్చిన పాలు అనమాట. సో ఇవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో నేను అన్ని ఒకసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటా ఉండాలన్నమాట. నేను ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. ఆ పాలు ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. సో చూసారు కదా ఇలా థిక్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఏమేయాలంటే ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవాలి. అలాగే ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఏం వేసుకోవాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. అలాగే ఆరోగ్యాన కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేయాలి. సో నేను ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ముందు వేస్తే ఏంటంటే మళ్ళీ పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ టైంలో వేసుకున్నాం అనుకోండి మనకు పాలు కూడా ఇరగవు. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి. చీజీ పాస్తా అని చెప్పాను కదా. సో ఇందులో ఏంటంటే కొంచెం చీజ్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. అది డీఫ్లో పెట్టిన వలన కొంచెం గడ్డ కింద అయితే అయిపోయింది అనమాట. దాన్ని చిరగొట్టి ఈ విధంగా అయితే వేసేసాను. ఈ విధంగా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవడమేనండి. ఇంకంతే వైట్ చీజీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. 2 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మనం పాలు మరిగించుకుంటాం కదండి, అదే టైంలో పాస్తా కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు. సో అలా కన్నా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. అలా ఏంటంటే పాలు అన్ని ఇంకిపోయినట్టు అయితే అయిపోతాయి, పాలు తక్కువ అయిపోతాయి అనమాట అప్పుడు. సో ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను అనుకోండి, పాల్లో ఇప్పుడు వేసుకుని మరబెట్టుకుంటాం కాబట్టి మనకి సరిపోతుంది. సో చూసారు కదండి చీజ్ వేసాం కదా, చీజ్ చూడండి కరిగి ఎలా ఉన్నదో భలే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు అయితే నేను ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. పిల్లలైతే ఎంత ఇష్టంగా తిన్నారంటే చాలా ఇష్టంగా తిన్నారు. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే తిన్నాను, నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. పిల్లలైతే ఇంకా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే వాళ్ళకి స్వీట్ కార్న్ ఉన్నది ఇందులో, అలాగే చీజ్ కూడా వేసాము, అంత స్పైసీ కూడా ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ అంతా హెల్దీ అని చెప్పను, ఎందుకంటే ఇందులో మైదా పిండి వాడాం కాబట్టి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకొచ్చనమాట. సో హెల్దీగా తినాలంటే అలా ట్రై చేయండి. నేనైతే మైదా పిండి అయితే వేసాను. టేస్ట్ విషయానికి వస్తే అస్సలు చెప్పవలసిన అవసరం లేదనమాట. ఇక్కడ మాటలే రావట్లేదు, ఇంక తింటానే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నాకు చూస్తుంటే నోరు ఊరుతుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. ఈ రెసిపీ మీరు ఎంతమంది తిన్నారన్నది కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.